ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 10 పనులు ఎక్కువ సేపు చేస్తే అది మీ మరణానికి సంకేతం. హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చెయ్యకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్షు తగ్గిపోతుందట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవటానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి మాత్రం ఆయుష్షు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఉదయాన్నే నిద్రలేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు, వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం, మలమూత్ర విసర్జనను ఆపుకోవడం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం. వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు, మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు. ఒక రోజుల్లో 2 సార్లు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు. పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటోలను కలిపి వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. విష్ణుపురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి. బ్రహ్మముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలలో అమ్మతనంకు మించిన గొప్పవరం ఏదీ లేదంటారు. మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రొమ్మును చూడకూడదని గరుడ పురాణంలో ఉంది. చెడు ఉద్దేశ్యంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ల శరీరం లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేయండి. అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో వంట చేయకూడదు. అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది. చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండానే ఉడకపెడుతూ ఉంటారు. కాని అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లను కడక్కుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏ ఆహారం అయినా సరే ఫ్రిజ్లో పెడితే అవి 24 గంటల్లోపు తీసేయాలి. దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందట. చాలామంది అన్నాన్ని గబాగబా తినేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. భోజనాన్ని గాభగభా తింటే అధిక బరువు పెరుగుతారు. అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్నం తిన్న తరువాత టీ తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే
మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు, కాని ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తలమీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజూ ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు, కాని అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకమని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయంలో గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలను వేసి ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది, ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకు మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.